హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము 3 నెలల పాటు నిల్వ ఉండే టమాటా చట్నీ చేయబోతున్నామండి. అందుకు కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి. చూద్దాము. 1/2 కిలో టమాటా క్లీన్గా కడిగి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకున్నానండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. 1/2 కప్పు 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నానండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూను మెంతులండి, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలండి, కొత్త చింతపండు అండి, పీచు విత్తనాలు అన్నీ తీసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు 1/2 కప్పు అండి. ఇంగు అండి. తాలింపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను. చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించానండి. కడాయి పెట్టుకొని మెంతులు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇదే కడాయిలో ఆయిల్ ఏమీ వేయకుండా అండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో టమాటా అండి. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు, బాగా ఇంకిపోయే వరకు అస్సలు ఆయిలే వేయకూడదండి. బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొత్త చింతపండు, పీచు విత్తనాలు ఏమీ లేకుండా ఉండే చింతపండు తీసుకున్నానండి. మామూలుగా మనము సమ్మర్లో ఈ చట్నీ, సంవత్సరం పాటు నిల్వ ఉండే చట్నీ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా కాకుండా మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఏ సీజన్లో అయినా ఆరబెట్టే పని లేకుండా ఈ చట్నీ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేయకుండా నీళ్ళన్నీ ఇంకిపోయి ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూద్దామండి. ఇలా మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో ఇలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉడికిందండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు ఏమీ లేకుండా ఇంకిపోయిందండి. చూడండి ఎంత చక్కగా, మనము నీళ్లు వేయలేదు, ఆయిల్ వేయలేదండి. పొరపాటు నీళ్ళు వేసారంటే చట్నీ చెడిపోతుంది. ఈ చట్నీ 3 మంత్స్ వరకు ఉంటుందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలండి. చూడండి నన్నగా ఉడికిపోయింది. ఇలా 10 మినిట్స్లో మీకు ఇది 5 to 10 మినిట్స్ అండి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకుందామండి. చల్లారిందండి. ఇలా పూర్తిగా చల్లారించుకున్న తర్వాత మిక్సీలో వేసాను. మిక్సీలో వేసుకొని 1/4 కప్పు కారం వేస్తున్నానండి. కారము 1 కప్పు మెంతులు, 2 స్పూన్స్
ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని చల్లారబెట్టుకొని పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ ఇందులో వేస్తున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి 1/2 కప్పు వేస్తున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ అండి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నున్నగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని తాలింపు రెడీ చేసుకున్నానండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. మనం మామూలుగా చట్నీలకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటామండి. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె వేసుకొని చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటే 3 మంత్స్ కాదు కదా, 1 వీక్ కూడా ఉండదు కదండి చట్నీ మన ఇళ్ళల్లో. మనకి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటాము. ఇందుకు నేను మామూలు నూనె వేసానండి, రిఫైండ్ ఆయిల్ వేసాను. మీరు శనగకాయ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. ఇప్పుడు నూనె కాగాక వన్ టేబుల్ స్పూను జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూను ఆవాలండి, 1/2 టేబుల్ స్పూను మెంతులు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నానండి. ఎండుమిర్చి కరివేపాకు అండి వేసి బాగా వేయించుకోవాలండి. ఈ చట్నీలో చాలామంది పసుపు వేసుకుంటారండి, వేసుకుంటుంటారు. నేను పసుపు వేసుకోలేదండి. మనం రెగ్యులర్గా 1 సంవత్సరం వరకు ఉండే చట్నీలో అయితే తాలింపు బాగా చల్లారబెట్టి వేసుకుంటామండి. ఈ చట్నీ మనము కాయలు ఆరబెట్టలేదు కదండి ఎండలో, నీళ్ళంతా ఇంకిపోవాలి కాబట్టి ఇందులోనే బాగా మగ్గించుకోవాలండి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు వేగాక మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి బాగా నీళ్ళంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకోవాలండి చట్నీని. ఎందుకంటే మనము టమోటా ఎండబెట్టలేదు, ఆరబెట్టలేదు కదండి, అందుకు నూనెలోనే బాగా మగ్గించుకోవాలి చట్నీని. మనం నిలువ పెట్టుకునే పచ్చడి అయితే ఎండలో ఆరబెట్టి రోట్లో రుబ్బుకుంటాం కదండి. మనం మిక్సీ వేసాము, అందులోనూ ఆరబెట్టలేదు. ఇది ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చండి. మామూలుగా టమోటాలు ఉన్నప్పుడే కాకుండా అన్ సీజన్లో అయినా ఈజీగా 10 to 20 మినిట్స్లో మనం ఈ చట్నీ రెడీ చేసుకొని ఆస్వాదించవచ్చండి. ఇలా చట్నీ మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చట్నీ 3 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు తిన్నా బాగుంటుంది. చట్నీ దోశల్లోకి కానీ ఇడ్లీలలోకి కానీ పెసరట్టులోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. బాగా మగ్గించుకోవాలి.
నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మన మామూలుగా నిలువ పచ్చళ్ళకి అయితే ఎక్కువగానే వేస్తుంటాం కదండి నూనె. ఈ చట్నీలో కూడా నూనె ఎక్కువగానే పడుతుందండి. వేరుశనగ నూనె వేసుకున్నా బాగుంటుంది. నువ్వుల నూనె వేసుకున్నా బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఉడికాక పూర్తిగా చల్లారబెట్టి ఇలా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గాక జాడీలో కానీ గాజు బాటిల్లో కానీ తీసుకొని నిలవ పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 మంత్స్ వరకు ఉంటుందండి. మామూలుగా బయట పెట్టుకుంటే 2 మంత్స్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రెడీ అయింది ఫ్రెండ్స్ టమాటా చట్నీ. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.